ప్రకాశం జిల్లాలోని కందుకూరి మండలంలోని జగనన్న అమ్మఒడి కార్యక్రమంలో కందుకూరి ఎమ్మెల్యే మాన్యశ్రీ మానుగంట మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన కందుకూరు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ గారు మరియు మన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అయిన శ్రీ ఓకలేష్ గారు కార్యక్రమానికి విశ్వస్త అతిథులుగా చేసిన మున్సిపల్ కమిషనర్ గారు, డిప్యూటీ డిఈఓ గారు, అలాగే పాలూర పాఠశాల నుంచి చేసిన అడ్మిస్టర్స్ గారు, గుడ్లూరు ఎండిఓ గారు, కందుకూరు ఎండిఓ గారు, కందుకూరు ఎండిఓ గారు, ఉలవపాడు ఎండిఓ గారు, లింగసముద్రం ఎండిఓ. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు పుట్టుబడుతున్నాయన్న భావన ఉన్న సమయంలో ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల ప్రభావం బిడ్డల యొక్క చదువుల మీద ఉండకూడదన్న భావనతోటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూరపు ఆలోచనతో తీసుకున్న ఈ కార్యక్రమం ఈరోజు మనకేదో 15,000 రూపాయలు ఈ యొక్క అమ్మఒడి కింద లభిస్తుందన్న ఆలోచనతో కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బిడ్డలకి సరి అయిన దశని నిర్దేశించాలి అంటే అది కేవలం విద్య ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని భావించి ఆయన ఈ ప్రవర్తన కార్యక్రమానికి సుమారు 6,494 కోట్ల రూపాయల ఖర్చుతోటి ఈరోజు ఈ యొక్క అమ్మఒడి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఆశీర్వాదాన్ని కూడా చెప్పిన తర్వాత చూస్తుంటే మిగతా వక్తలు మాట్లాడుతున్నప్పుడు నేను ఆశీర్వాద గుర్తులు లెక్క చూశాం. ఒక్క కందుకూరు నియోజకవర్గానికే సుమారు 30 కోట్ల రూపాయల పైకి ఈరోజు అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది, విద్య లబ్ధి చేకూరుతుంది. ఇది లబ్ధాను నేను ఇది విద్య లబ్ధిని చేకూరుస్తున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించుకోవాలి. ఈరోజు ప్రతి పాఠశాలను కూడా కార్పొరేట్ పాఠశాలకు తీసుగా ఈరోజు తీర్చిదిద్దే కార్యక్రమం. ఈ కార్యక్రమాలే కాదు, ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బిడ్డలు ఎక్కడా కూడా ఇంగ్లీష్ మాధ్యమంలో వెనకబడుతున్నామన్న భావాన్ని రానివ్వకుండా భవిష్యత్తులో ఆ బిడ్డల ఉజ్వల భవిష్యత్తుకి ఆ ఇంగ్లీషు రాలేదు అన్నది అడ్డంకిగా ఉండకూడదన్న ఆలోచనతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో దీన్ని ప్రవేశపెడుతున్న విధానం. చాలా మంది మాట్లాడుతున్నారు తెలుగు భాషని సంపూర్ణంగా పక్కన పెట్టి ఆంగ్ల మాధ్యమానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడుతున్నారన్న పదాన్ని అది రాజకీయ పరమైన అవివేకమైన అనాలోచితమైన మాటలుగా మనం భావించాలి. ఎక్కడ తెలుగుకి పీట వేయని సందర్భం లేదని మనం చేస్తూ ఉన్నాం. తెలుగు భాష తప్పనిసరిగా ఉంటుంది, కానీ ఈరోజు మనం బ్రతుకుని ముందుకు తీసుకొని పోవాలి అని సమాజంలో భావిస్తే ఖచ్చితంగా ఆంగ్ల మాధ్యమం కూడా ఉండాలి అన్నది అందరి యొక్క ఆలోచన అభిప్రాయం అంటే మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు అమ్మఒడి పండుగ వేడుక సందర్భంగా మన ప్రీతమ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ మానుగంట